నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని అంకమ్మతల్లి దేవస్థానంలో చోరీ జరిగింది. అమ్మవారి బంగారు ఆభరణాలు, వెండి కిరీటం, గుడిలోని హుండీని దొంగలు కొల్లగొట్టారు. వీటి విలువ సుమారు 2 లక్షలకు పైగా ఉండవచ్చునని ఆలయ అధికారులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వచ్చాను సార్, నేను చెప్పి బయట గేట్ దగ్గర చూస్తానే తలాల బగాలు వేసినారు, గుళ్ళో దొంగతనం ఆత్రతో చూశాను, అన్ని పూర్తిగా ఓపెన్ చేసినారు. పోయిన వస్తువులు చెప్పి పోయిన వస్తువులు పేరు చెప్పమంటా మళ్ళీ ఏమవుతున్నారు, వెండి కిరీటము, 2 ముక్కు పలకలు, తాళుబొట్టు, మెడలో తాళుబొట్టు, ఆ నుంచి కనుసగులు పెట్టుకుంటే వెండి కనుబొమ్మలు తగిలించేది, వెండి 2, 4 అవి